ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం గెజిటెడ్ పోస్టుల సంఖ్య 31. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 4, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 9, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 2, అసిస్టెంట్ కెమిస్ట్ 1, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 1, రాయల్టీ ఇన్స్పెక్టర్ 2, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ 1. అర్హతలు: పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్సి ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు, ఎగ్జామ్ ఫీజు 120 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులు, తెల్ల రేషన్ కార్డుదారులకు ఎగ్జామ్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. దరఖాస్తు ప్రారంభం: మార్చి 26, 2019. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 16, 2019. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ఏప్రిల్ 15, 2019. మరిన్ని వివరాలకు www.psc.ap.gov.in వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి.